అరే ఏదైతే అది జస్ట్ ఓర్క, వాడికి ఫెయిల్ అయ్యామని చెప్దాంరా, అప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉండిద్దో మనము విందాంరా ఫోన్లో నుంచి. ఎప్పుడైతే నేను ఫెయిల్ అయ్యావురా అనే మాట వినపడిందో వెంటనే ఒక చెంపదెబ్బ గట్టిగా కొట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ కాలంలో మనము ఇలాంటి కోపదారుల మనుషుల్ని మనం చూస్తూనే ఉంటాం. చిన్నదానికి చిన్న మాటకే వెంటనే కోపడిపోతుంటారు, వెంటనే రియాక్ట్ అవుతుంటారు, వెంటనే ఏది దొరికితే అది తీసుకొని కొడతా ఉంటారు. అంటే ఆ కోపంలో ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి కోపదారు మనుషులు ఇంకా ఉన్నారు. సో అలాంటి కోపం ఎంత ప్రమాదకరమైనదో మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినాల్సిందే. తండ్రి కొడుకుంటారు. తండ్రి ఏమో చాలా అంటే చాలా కోపదారు మనిషి, ఏది తీసుకొని కొట్టడానికి కూడా వెనకాలడు కొడుకుని. అయితే కొడుక్కి చాలా అంటే చాలా భయం తండ్రి అంటే. అమ్మో, నేను ఏదైనా తప్పు చేస్తే మా డాడీకి అసలే చాలా కోపం, మా డాడీ నన్ను కొడతాడేమో అని చెప్పి భయంతో బ్రతుకుతూ ఉంటాడు తన కొడుకు. అయితే తండ్రి అంటాడు, ఏరా నువ్వు కానీ క్లాస్ ఫస్ట్ రాకపోతే నేను నిన్ను ఎట్టంటట్టు కొడతాను, జాగ్రత్త, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి, పాస్ అయితే కాదు నువ్వు క్లాస్ ఫస్ట్ రావాల్సిందే అని చెప్పి ఎంత అంటే అంత భయంగా, ఎంత అంటే అంత కోపంతో భయపడతా ఉంటాడు. నిజానికి వాడు పాస్ అయినా కానీ కొడతాడనమాట, ఎందుకు నువ్వు క్లాస్ ఫస్ట్ రాలేదని. అలాంటి భయం అనేది పిల్లోడి మనసులో చిన్నప్పటి నుంచి అట్లా నాటుకుపోయింది. కాబట్టి ఒకరోజు 10th class exams దగ్గరికి వస్తున్నప్పుడు తన తండ్రి అంటాడు, ఏరా ఎగ్జామ్స్ వస్తున్నాయి, మరి నువ్వు చదువుతున్నావా? ఎగ్జామ్స్ బాగా రాయకుండా నువ్వు క్లాస్ ఫస్ట్ రాకుండా ఉంటే నేను నీ పని చెప్తాను, నా కోపం ఏంటో నీకు తెలుసు కదా, కాబట్టి జాగ్రత్తగా చదివి రాయి అని చెప్పి ప్రతిరోజు అలా కోపంతో ఆ పిల్లోడిని ఇంకా టెన్షన్ పుట్టిస్తూ, ఇంకా భయపెడుతూ, ప్రెషర్ పుట్టిస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు బాగానే చదువుతాడు, మంచి క్లాస్ ఫస్టే వస్తాడు, కానీ తండ్రి అంత కోపంతో చెప్తున్నాడు. పిల్లవాడిని అలాగా స్ట్రిక్ట్గా చేయాలని అనుకుంటున్నాడు, కానీ చివరికి ఆ కోపం ఎలాగ దారితీసిందో జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎగ్జామ్ హాల్లో తన తండ్రి కొడుకుని వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు, ఏరా ఎగ్జామ్లో నువ్వు రాసి పాస్ అయితే కాదు, నువ్వు ఎగ్జామ్ క్లాస్ ఫస్ట్ రావాలి, లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా అని చెప్పి భయపెడుతూ ఆ పిల్లవాడిని అలాగ రోజు ఎగ్జామ్ హాల్లో నుంచి అట్లా వదిలిపెడుతూ ఈ మాటలు చెప్తూ ప్రతి ఎగ్జామ్కి అట్లా చేసేవాడు. అయితే ఆ పిల్లవాడు చాలా భయంతో, నేను సరిగ్గా రాయకపోతే నేను జస్ట్ పాస్ అయినా కానీ, నేను పాస్ అయినా కానీ మా డాడీ నన్ను ఒప్పుకోడు, చాలా అంటే చాలా నా మీద కోపపడి నన్ను విపరీతంగా కొడతాడని చెప్పి ఆ భయంతో చదువుతూ, ఆ భయంతో రాసేవాడు ఎగ్జామ్స్ బాగానే రాసేవాడు. అయితే ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చినప్పుడు, ఎట్లా రాస్తున్నావు రా ఎగ్జామ్స్, సరే చూద్దాం నీ రిజల్ట్స్ రాని, అప్పుడు చూద్దాంలే అని చెప్పి వాళ్ళ నాన్న ఇంకా భయం పెట్టించి, ఇంకా ప్రెషర్ పెట్టిస్తూ, ఇంకా టెన్షన్ పెట్టిస్తూ ఉన్నాడు ఆ అబ్బాయికి. అబ్బాయి రాస్తానే ఉన్నాడు. చివరిగా రిజల్ట్స్ రోజు రానే వచ్చింది. అబ్బాయి రిజల్ట్స్ చూసుకుందాం అనుకుంటే అబ్బాయికి ఎట్లాగో తెలియదు అన్నమాట. కాబట్టి తన ఫ్రెండ్స్ని అడిగేవాడు రిజల్ట్స్ ఎంత వచ్చినాయి. అప్పుడు అబ్బాయి దగ్గర ఫోన్ లేదు. ఇంకా ఫోన్ లేకపోవడంతో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ నీ మొబైల్ ఇస్తావా, నా ఫ్రెండ్స్కి కాల్ చేసుకుంటానని చెప్పాడు. దేనికి రా అన్నాడు. అదే డాడీ, ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే రోజు, సో నా రిజల్ట్స్ చూసుకుందామని నా ఫ్రెండ్స్కి అడిగి అని చెప్పి మొబైల్ తీసుకున్నాడు. సరే తీసుకోరా, ఇక్కడే కూర్చో, నా పక్కనే కూర్చో, స్పీకర్ ఆన్ చేయి, నేను కూడా నీ రిజల్ట్ వింటాను, చెప్తున్నాను, క్లాస్ ఫస్ట్ రాకపోవాలి, నీ పని చెప్తాను, ఇక్కడే కూర్చొని మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయని చెప్తే ఆ పిల్లవాడు భయపడతా ఉడుకుతూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎత్తారు. హాయ్ రా, ఎక్కడ ఉన్నావాడి? అదే, హాయ్రా నేను ఇంట్లో ఉన్నాను, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి కదా, నా రిజల్ట్స్ చెప్పన్నారా కొంచెం అంటే, సరేరా నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు అన్నారు. వెంటనే ఈ అబ్బాయి భయపడుతూ హాల్ టికెట్ నెంబర్ చెప్పాడు. హాల్ టికెట్ నెంబర్ చెప్పగానే ఈ అబ్బాయి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. క్లాస్ ఫస్ట్ రాగానే ఈ ఫ్రెండ్స్ చూసి, అరే ఏంట్రా వీడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు, అరే మనతో పాటే తిరుగుతుంటాడు, మనతో పాటే చదువుతుంటాడు, మనతో పాటే ఎక్కడికంటే అక్కడికి వస్తుంటాడు, వీడి క్లాస్ ఫస్ట్ వచ్చాడు, మనమేంట్రా లాస్ట్ వచ్చాము అని చెప్పి చాలా అంటే చాలా వీడి మీద జలసీ ఫీల్ అయ్యారు వాళ్ళ ఫ్రెండ్స్. వీడంటే నచ్చలేదు వాళ్ళ ఫ్రెండ్స్కి, వీడేంట్రా మనతో తిరుగుతుంటాడు, వీడు ఫస్ట్ వచ్చాడు, మనమేంట్రా లాస్ట్ వచ్చామని కోపంతో, అరే ఏదైతే అది జస్ట్ ఓర్క, వాడికి ఫెయిల్ అయ్యామని చెప్దాంరా, అప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉండిద్దో మనము
విందాం రా ఫోన్లో నుంచి అని చెప్పి, అంటే వీళ్ళకి వాళ్ళ నాన్న ఉన్నాడని తెలియదు, వాళ్ళ నాన్న వింటున్నాడని తెలియదు వీళ్ళకి, కాబట్టి వీళ్ళు జోక్గా ఏదో చెప్పినట్టు ఏమని చెప్పారంటే, అరే నువ్వు ఫెయిల్ అయ్యవురా అని చెప్పారు. ఈ మాట ఎవరున్నారు? వెంటనే తన తండ్రి అన్నాడు. ఇంకా తన తండ్రికి విపరీతమైన, ఎప్పుడైతే రే నువ్వు ఫెయిల్ అయ్యావురా అనే మాట వినపడిందో వెంటనే ఒక చెంపదెబ్బ గట్టిగా కొట్టాడు. గట్టిగా కొట్టి, ఇంకా ఫోన్ ఎటువైపోయి వెళ్ళిపోయిందో స్విచ్ అయిపోయిందో ఏమో తెలియదు కానీ గట్టిగా కొట్టి బెల్ట్ తీసుకొని బాది ఎట్టంటట కొట్టి కొట్టి తగలరం చోట కొట్టాడు. వెంటనే అబ్బాయి స్ప్రోగ్ కోల్పోయాడు. స్ప్రోగ్ కోల్పోయి లెగవట్లేదు. తన తండ్రికి కోపము, అంతవరకు వచ్చిన కోపము ఒక్కసారిగా పోయింది. ఏంటి నా కొడుకు లెగవట్లేదు, ఎందుకు లెగవట్లేదని తన కొడుకు దగ్గరికి తీసుకెళ్తే బ్లడ్ కారుతా ఉంది. తన కొడుకు స్పృహ కోల్పోయాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాడు. తన తండ్రి ఎంతో దుఃఖిస్తున్నాడు, ఎంతగానో ఏడుస్తున్నాడు. అయ్యో నా కోపము నా కొడుకుని కొట్టేలా, ఇంత కష్టపెట్టేలాగా చేసింది. అప్పుడు దాకా రిలీజ్ అవ్వలేదు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, అంకుల్ ఏమైంది, అంకుల్ ఏమైంది, ఏమైంది, ఎక్కడ పడ్డాడు, ఏమైంది అంకుల్, వాడికి ఏమైంది అని చెప్పి అడుగుతుంటే, ఏం చెప్పమంటారయ్యా, వాడు ఫెయిల్ అయ్యాడని నాకు నచ్చక నేను వాడిని ఎట్టంటట కొట్టాను. అప్పుడు దాకా నా కోపము ఎటువైపు ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే వాడు స్పృహ కోల్పోయాడు పడ్డాడో అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు నా కొడుకుని ఎట్లా కొట్టాను. చాలా నిజంగా నేను చాలా తప్పు చేశానయ్యా అని చెప్తే, ఈ మాటలు విన్న వీడి ఫ్రెండ్స్ ఉన్నారు చూశారు, వెంటనే రియలైజ్ అయ్యారు. అప్పుడు నేను ఫెయిల్ అయ్యాను చెప్తుంటే వీడి పక్కన వీళ్ళ నాన్నగారు కూడా ఉన్నారా అని అప్పుడు రియలైజ్ అయ్యారు. అప్పుడు వెంటనే ఏడుస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అంకుల్ నన్ను క్షమించండి అంకుల్, అంకుల్ మమ్మల్ని క్షమించండి అంకుల్, మీ అబ్బాయి అసలు ఫెయిల్ అవ్వలేదు, క్లాస్ ఫస్ట్ వచ్చాడు అంకుల్ అని చెప్పినప్పుడు తన తండ్రికి, అదేంటయ్యా ఫెయిల్ అయ్యని చెప్పారు కదా అంటే, అప్పుడు నేనేదో మేమేదో వాడికి జోక్గా చెప్దామని అనుకున్నాం అంకుల్, అందుకని మేము అట్లా చెప్పాము అంకుల్, మాకు నిజంగా తెలియదు అంకుల్ మీరు అక్కడ ఉన్నారు, మీరు ఆ ఫోన్ మా వింటున్నారని మాకు నిజంగా తెలియదు అంకుల్ అన్నా. ఆ మాటకి తన తండ్రికి ఒక్కసారి కళ్ళమటి నీళ్ళు వచ్చాయండి. అప్పుడు రియలైజ్ అయ్యారు, ఎప్పుడు నా కొడుకు క్లాస్ ఫస్ట్ వస్తుంటే ఈసారి ఎందుకు ఫెయిల్ అయ్యాడని నేను ఆలోచించలేకపోయాను అని ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో గుండె బాదుకుంటూ ఏడుస్తున్నాను. నా కొడుకుని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నా కోపము ఎటువైపు పోయిందో, అప్పుడు నా కోపము ఏ దారికి తీసిందో అని తన తండ్రి చాలా అంటే చాలా బాధపడ్డాడు. అప్పుడు అక్కడి నుంచి డాక్టర్ వచ్చి, నన్ను క్షమించండి మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పాడు. ఇంకా తండ్రి మనసు ఎలా ఉంటుందో చూసుకోండి. ఇప్పుడు ఆ తండ్రి ఎంత కుమిలిపోతాడో చూసుకోండి. అంటే తన కోపమే తనకు ఏమైందంట, కీడైంది, శత్రు అయింది. తన కొడుకుని పోగొట్టుకోవటానికి మార్గమైంది అది కోపం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదంతా చేసింది వాళ్ళ స్నేహితులే కదా అని. వాళ్ళ స్నేహితులు ఇలా కూడా చెప్పొచ్చు, మాకు తెలియదు అంకుల్ మీరు ఆడ ఉన్నారని, అయినా మీరు ఎందుకు అంత కోపంతో మీ కొడుకుని ఎందుకంత విపరీతంగా అట్లా చేశారు అని అడగొచ్చు, వాళ్ళు కూడా అడగొచ్చు. సమాధానం లేదు తన తండ్రి దగ్గర, ఎందుకంటే తన కోపమే తన శత్రు అయింది. ఇలాంటి కోపాన్ని బైబిల్లో ఏమన్నారంటే, కీర్తన గ్రంథం 37:8 మనం చూస్తాం, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కాబట్టి మనము కోపపడడంలో ఒక్కసారి ఆలోచించాలి, కోపపడే ముందు ఒక్కసారి ఆలోచించాలి, నేను చేస్తుంది తప్పా రైటా, ఏదో కోపంలో చేశాననుకో. చేసిన తర్వాత రిలీజ్ అయ్యి ఏం ప్రయోజనం? ఇప్పుడు ఆ తండ్రి కూడా ఇప్పుడు ఎంత రిలీజ్ అయినా తన కొడుకు తిరిగి రాలేడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ స్టోరీ వల్ల మనకేమర్థమవుతుందంటే, కోపము మరణానికి దారితీస్తుంది, చంపటానికి కూడా వెనకాడు. కాబట్టి ఆ కోపం అనేది మనము విడిచిపెట్టాలి, అది కీడికే తప్ప మంచికి పనికిరాదు. ఈ స్టోరీ వల్ల మీరు కొంతైనా మీరు
తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. వీలైతే మరొక స్టోరీలో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ గాడ్ బ్లెస్ యు. ఆమేన్.